వేట మొదలైంది ఎంక్వైరీ ఆన్ ఎంక్వైరీ ఆఫీసర్ కి ఆస్కారం ఏర్పడింది ఆర్యన్ డ్రగ్స్ కేసు డీల్ చేస్తున్న ఎన్సీబీ అధికారి సమీర్ వాంకడే పై ఎన్సీబీ విజిలెన్స్ విచారణ మొదలైంది ఈ సందర్భంగా ఒక లేఖ విడుదలైంది లేఖ దీప్తి సో శ్రీ నవాబ్ మాలిక్ మంత్రి మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై సార్ నేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఉద్యోగిని రెండేళ్ల నుంచి ముంబై ఆఫీస్లో పనిచేస్తున్నాను గత సంవత్సరం సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తుని ఎన్సీబీకి అప్పగించినప్పుడు గత డీజీ శ్రీ రాకేష్ ఆస్థానా సిట్ని ఏర్పాటు చేశారు ఆస్థానా శిష్యుడు కమల్ప్రీత్ సింగ్ ని సిట్ ఇన్ఛార్జ్ సమీర్ వాంకడే మొదట డిఆర్ఏలో పనిచేస్తుండేవారు అంటూ ఒక సుదీర్ఘమైన లేఖ మనకి ప్రస్తుతం కనిపిస్తోంది సో ఈ లేఖ మంత్రి నవాబ్ మాలిక్కి రాసిందిగా మనకు అర్థమవుతోంది ఎస్ సో ఈవెన్ ఆ బాలీవుడ్ స్టార్స్ పేర్లు కూడా అప్పట్లో అలా బెదిరించారు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు ఆ తర్వాత వాంకడే కాసులు కేసులను అయాస్ ఖాన్కి ఇచ్చేవాడు ఎంతో మంది అమాయకులు ఇలా కేసులో కావాలని ఇరికించి ఆ తర్వాత డబ్బులు తీసుకునేవారు ఇదంతా ఒక పెద్ద లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది ఇట్లు ఎన్సీబీ ఉద్యోగాలు వాళ్ళ పేరు అనేది బయటకు రాకపోయినప్పటికీ ఎన్సీబీ నుంచే ఒక ఉద్యోగం రాశారు కాబట్టి ఇప్పుడు పూర్తిగా వాంకడే చుట్టూ ఇది విజు మొత్తం కేసు చుట్టూ తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఏం జరుగుతుంది వాంకడేకి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు దాకా మనం ఆర్యన్ విషయంలో చూసాం షారూఖ్ ఖాన్ ఫ్యామిలీ చుట్టూ తిరిగింది కానీ ఇప్పుడు ఎన్సీబీ అధికారు ఎవరైతే ఉన్నారో వాంకడే చుట్టూ వాంకడే ఫ్యామిలీ చుట్టూ ఈ కేసు తిరుగుతోంది సో ఈ లెటర్ మనం చూసినట్టుగా విడుదల చేసింది ఎవరో కాదు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఈ లేఖ ఎన్సిబి సిబ్బంది నుంచి వచ్చిందని సమీర్ మాంకడే మామూలు వాడు కాదని ఇతను ఢిల్లీ డిఆర్ఏ నుంచి ముంబై ఎన్సీబీకి వచ్చింది పర్పస్ ఏంటి అంటే సినిమా వాళ్ళ నుంచి భారీ ఎత్తున వసూళ్లు చేయడానికే అన్నది ఈ లేఖ సారాంశం ఇందులో కేంద్ర మంత్రి ప్రస్తావన ఉండడం కూడా మనం గమనించాల్సిన అంశం ఒకసారి విచారణ ఎదుర్కొంటున్న సమీర్ వాంఖడే వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది ఒకసారి అంతా దర్యాప్తు చేస్తున్నారు క్రూజ్ నుంచి కోర్టు వరకు సాగడం ఒక ఎత్తు కోర్టు నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల వసూళ్ల వరకు రావడం మరో ఎత్తు ఇప్పుడు లేటెస్ట్ గా సమీర్ టోటల్ టార్గెట్ బాలీవుడ్ సెలబ్రిటీస్ గా తెలుస్తోంది ఇందుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా బయటపడింది బీ టౌన్ సెలబ్రిటీస్ నుంచి వీలైనంత ఎక్కువగా లాగేసుకుని వెనకేసుకోవడమే వాంఖడే అసలు లక్ష్యం అన్నది ప్రధాన ఆరోపణ వాంఖిడే పై పడిగే పలు ఉన్నట్టు సమాచారం సినిమా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిన ఆధారాలు తాము చూపెట్టగలము అని అంటున్నారు కొందరు ఎన్సీబీ ఉద్యోగులు ఈ విషయాలని తాము లేఖ రూపంలో విడుదల చేస్తున్నామంటున్నారు మంత్రి నవాబ్ మాలిక్ ఇదంతా ఎలా ఉంటే మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడిని కూడా తాము అరెస్ట్ చేయబట్టే మంత్రి తమని ఇంతగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి సమీర్ వాంఖిడే వర్షన్ ఒకసారి చూద్దాం